మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం, ఎలక్షన్స్ హడావిడి అయితే షురూ అయిపోయింది. ఈ రోజు నుంచి నామినేషన్ అయితే కొంతమంది వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ పార్లమెంట్ కి సంబంధించి, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి నియోజకవర్గాలలో మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. సో ధనం నాగేందర్ ఒక వీడియో అయితే బయటకు వచ్చింది, అది ఒకసారి చూద్దాం. కొంతమంది కార్యకర్తలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అక్కడ విజయారెడ్డి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరంట. ప్రజెంట్ ఉన్న మొన్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయన అంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుండు. సో మా కార్యకర్తల, సో మీకు ఏమైనా ఉండొచ్చు, అటు మీకు వాళ్ళకి మధ్య ఏమున్నా కన్నా కార్యకర్తలకు ఎందుకు దెబ్బతీయడము? కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, అంటే ఇదకు నాకు సంబంధం లేదు, వాళ్ళు విజయారెడ్డికి సంబంధించిన కార్యకర్తలు, అలా నేనేం చెప్పుకుంటా అని చేసి అనిషా అనుకున్నట్టున్నా. మరి ఓట్లు ఎడికి ఏం పడతాయి? ఓట్లు ఎటు నుంచి వేస్తారు? కార్యకర్తలే కదా, నువ్వు ఇచ్చే పైసలు వంచేది, నువ్వు ఇచ్చిన నువ్వైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి 4 గంటలకి ఇచ్చే పైసలు వంచేది కార్యకర్తలే కదా. సో వాళ్ళకి చెప్పకపోకుండా నువ్వు మీటింగ్ అరేంజ్ చేస్తే ఎట్లా మరి? సో ఈయన అడగాల్సింది అంటే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు వాళ్ళు అడిగారు కాబట్టి. సో అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినారు అబ్బాయి అని అడగాలి నేను. సో ముఖం చూడు ఎట్లా దాచి పెట్టుకుంటున్నాడు. ఆడవాళ్ళు మాట్లాడుతున్నా కూడా రెస్పెక్ట్ లేదు, ఆడవాళ్ళు మాట్లాడుతున్నా కూడా రెస్పెక్ట్ లేకుండా కనీసం మనం పట్టించుకోకుండా పోతున్నాడు. కనీసం నాకు సమాధానం అన్న చెప్పాలి కదా. ఒక 2 నిమిషాలు నించిన టైం లేదా నీకు? ఒక 2 నిమిషాలు నించుని వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పే టైం లేదా నీకు? చూడండి ఎట్లెళ్తున్నాడు, చూడండి. వాళ్ళకి కనీసం సమాధానం చెప్పకుండా ఆడవాళ్ళు మాట్లాడుతున్నా కూడా రెస్పాండ్ లేకుండా మనం పట్టించుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండ అంటే ఎంత కళ్ళు నెత్తికెక్కినాయని చెప్పుకోవచ్చు. ఏం ఎవరు అడిగేటోళ్ళు లేకరు అనుకుంటారా? అసలు ఖైరతాబాద్ ప్రజలు తప్పు చేసిరు, ఇలాంటి వాడిని ఎన్నుకొని, నేను గతంలో కూడా చెప్పిన ఓటు వేసేటప్పుడు కరెక్ట్ నాయకుడిని ఎంచుకోవాలని చెప్పేసి ఇలాంటి వాడిని ఎన్నుకొని ఇప్పుడు మీకైనా ఇజ్జత్ ఇస్తున్నారా? ఎవరైతే టీఆర్ఎస్ కోట్ అయ్యండి, అప్పుడు గతంలో టీఆర్ఎస్ లో ఉండే కాబట్టి దానిని నాగేందర్ని గెలిపియండి అని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఇప్పటికైనా మీకు నిజంగా ఖైరతాబాద్ వాళ్ళ ప్రజలకి సిగ్గు శరం వచ్చిందనేసి నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించాలి, ఇలాంటి అడ్డమైన వాళ్ళని ఎన్నుకునేటప్పుడు ఎందుకు ఓటు వేసినారు అబ్బాయి, ఆడిచ్చారు 2000కి 3000కి ఎందుకు ఆశపడ్డా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది కొంతమందికి. ఎందుకంటే కేసీఆర్ ముఖం చూసి, అటు కేటీఆర్ ముఖం చూసి, పార్టీ ముఖం చూసి ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళ వల్ల నీకు ఓట్లు పడ్డాయి కాబట్టి ఇప్పుడు నీకు ఎంత ఇర్రెస్పెక్ట్ గా ఉన్నాడా? నిజంగా చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. అలా కనీసం నీకు ఒక 2 నిమిషాలు నించొని సమాధానం చెప్పేంత టైం లేదా? ఖైరతాబాద్ ప్రజలు గెలిపించారు, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ నాదే అనేసి విర్రవీగుతున్నట్టున్నావు, ఒకసారి కళ్ళు కిందకి చేసి చూడు. ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో నువ్వు నీ ప్రజలు లేరు, ఎందుకంటే ఖైరతాబాద్ ప్రజలను ఆల్రెడీ నువ్వు మోసం చేసినావు కాబట్టి. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన నియోజకవర్గాలు ఏవేవి ఉన్నాయో దాంట్లో నువ్వు గెలిచే ఛాన్స్ లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో నువ్వు అంతకన్నా గెలిచే కనీసం డిపాజిట్లు కూడా వస్తాయి రా, ఒకసారి అద్దం నమ్మబోయి ముఖం చూసుకో. ఇంకా కొన్ని బ్యానర్లు కనిపిస్తాయి నాకు, దానమ్మ ప్రాణం అని పెట్టనీకనన్నా కొంచెమన్నా ఉండాలి. ఆయన ఎసంతోడు ఎలాంటి పనులు చేసిండు, ఏమేమి పని నీకు ఇచ్చిండేమో, ప్రాణాలు నీకు ఇచ్చిండేమో, కానీ ఎవరికి ఇయ్యలేనా? ఖైరతాబాద్ ప్రజలకి సంబంధించి ఏం చేయలేడు, ఏమి ఇయ్యలేడు.
కనీసం తొంగి కూడా చూడడు గది. నువ్వు ఇచ్చిన హామీ ఏంది, నువ్వేమేం చెప్పినావు, ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టినావు, ఏ రకంగా పైసలు ఇచ్చినావు, ఏ రకంగా ప్రజల దగ్గర ఓట్లు సంపాదించినావు అని ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో నీ రాజకీయ లైఫ్ పులి స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించి ఒక అందరూ నెత్తి మీదకని కిందకి దించి ఒక ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటిమేషన్ నువ్వు చేసే ప్రోగ్రామ్ కార్యకర్తలు బాధపడుతున్నారు. ఎందుకంటే నిక్కాసర్ పీజేఆర్ ముఖం చూసి నీకు ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత పీజేఆర్ ముఖం చూసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు వీళ్ళంతా పీజేఆర్ ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ అనుకొని బిల్డప్ ఇచ్చావు, వీళ్ళంతా పీజేఆర్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఇస్తుంటారని అడగొద్దు. అసలు నువ్వేం చేసినావు ఏమేం చేసినావు అని అడగొద్దు, ఏజ్ కొడతనే ఉండాలి. సో ఒక్కసారి ఈ కార్యకర్తలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి, నువ్వు మొన్న మొన్న వచ్చినావు అంటే నీ సొంత ఇంతకు నువ్వు పోయినావు, ఎందుకంటే పీజేఆర్ వాళ్ళనే నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు. ఏ పార్టీ హయాంలో ఉంటే ఆ పార్టీకి పోతావు, ఆ పార్టీలో పైసలు ఇస్తావు, గెలుస్తావు, ఎక్కడ నించున్నావు కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే నువ్వు ఇప్పుడిప్పుడు వచ్చినావు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పార్టీలో మళ్ళీ రీజాయిన్ అయినావు నువ్వు ఒకసారి. ఎందుకంటే సీనియర్లు ఉన్నారు కార్యకర్తలు, సో వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవి, వాళ్ళ వల్ల నువ్వు గెలుస్తావు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలవాలని ఆశ ఉంటుంది, ఓడిపోతావని ఎట్లా తెలుసు నీకు, కొన్నోట్లన్న వాడతాయి అంటే వీళ్ళ వల్ల వాడతాయి కాబట్టి ఒకసారి కార్యకర్తలకి ఇన్ఫర్మేషన్ ఇవి, నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్కి డిపాజిట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే వేస్తే అటు పీజేఆర్ ఫ్యాన్స్ పీజేఆర్ ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ ముఖం చూసి ఓట్లు వేస్తుండొచ్చు. కిషన్ రెడ్డి గెలిచే ఛాన్స్ మాక్సిమం ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్ లో పద్మనాభం ఉండే ఛాన్స్ ఉంది, ఇంకా దిగజారిపోయింది కాబట్టి ఇంత 3వ స్థానంలో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి నువ్వు కళ్ళు నెత్తి మీదకని కిందకి దించి కరెక్ట్ ప్లేస్ లో కళ్ళు పెట్టుకొని చూడు అసలు ఏం చేస్తుంది ఖైరతాబాద్ లో, నీ పైన ఏమేం కబ్జాలు, నీ పైన ఏమేం బయటపడుతున్నాయి, ప్రజలు నీ సైడ్ ఎట్లా తిరగబడుతున్నారో ఒకసారి ఆలోచించు. ఇక్కడ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయి, గల్లీ గల్లీకి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయి. గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లైనా క్యాంపెయినింగ్ చేయలే, ఇప్పుడైనా క్యాంపెయినింగ్ చేయి. ఒక్కొక్క దగ్గర నుంచి ఎదురు దెబ్బ రాకపోతే నా పేరు కావ్య కాదు, నిజంగా చెప్తున్నా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయి. ప్రతి గల్లీకి వెళ్ళు, చిన్న చిన్న గల్లీలకు వెళ్ళు, నువ్వేం చేసినావు, నీకు నిజంగా దమ్ముంటే, నీకు నువ్వు నిజంగా ఎమ్మెల్యే స్థానంలో ఉంటే, నువ్వు నిజంగా ఈ 5 ఏళ్లలో ఖైరతాబాద్ ని అభివృద్ధి చేసినావు అనుకుంటే ఖచ్చితంగా గల్లీకి వెళ్ళి గల్లీలకు క్యాంపెయినింగ్ చేయి. ఎదురు దెబ్బలు నీకు దాకకపోతే నా పేరు కావ్యని మార్చుకుంటా.